హీరోయిన్ బేస్లో ఇప్పుడు చెప్ప హీరోల పరంగా అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మనం మొత్తం కింద నుంచి పది వరకు నరనరాలు తెగిపోతాయి. చిరంజీవి గారు అంటే ఒక అపారమైన నా జన్మ సుకృతం కొద్దీ నా ఊళ్ళో ఉన్నప్పుడు నేను చిరంజీవి గారు అంటే ఎంత అభిమానించేవాను. ఇవాళ నేను చిరంజీవి గారు మెగా ఫ్యామిలీలో కాంపౌండ్లో నేను ఒక చిన్న మనిషిని, ఒక చిన్న మెంబర్ని. నాగబాబు గారు నా గాడ్ ఫాదర్, ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు ఇవాళ ఈ రోజున ఇంత స్థాయిలో నేను ఉన్నాను అంటే అందులో దాదాపు ఫస్ట్ నాగబాబు గారు, రెండు బ్రహ్మానందం గారు, వారిద్దరు ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళిద్దరూ నాకు దేవుళ్ళతో సమానం. అందరు నటుల దగ్గర చేస్తారా? పెద్ద పెద్దవాళ్ళ దగ్గర దగ్గర ఇప్పుడు ఇప్పుడు వస్తున్న యువతరం వాళ్ళ దగ్గర చేయలేదా ఇంకా? వస్తే చేస్తాం, ఇంకా ముందుగా ఉంది టైం. ఇప్పుడు ఇప్పటివరకు అయితే రామచరణ్, ఎన్టీఆర్, వాళ్ళు నేను అంటే అలా కదండి, నేను వాళ్ళతో చేయలేదు. కానీ ఎక్కువగా నేను చెప్పాను కదా, టీవీ నమ్ముకుని వచ్చిన మళ్ళీ అని టీవీ ఎక్కువ ఫోకస్ పెట్టా. ఇప్పుడు ఒక సినిమా వెళ్తే 10 రోజులు చేయొచ్చు, మళ్ళీ ఆ ప్రొడక్షన్ ఆ డైరెక్టర్ చేయాలంటే కనీసం 8 to 1 8 months నుంచి 1 ఇయర్ దాకా పడుతుంది కదా. అందుకని రాడన్ రాడ విత్ ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి సినిమా అనేది కొంచెం పక్కన పెట్టి టీవీని ఎక్కువ కనెక్ట్ అయ్యేవాడిని. అందువలన వీలైనంత వరకు నాకు టీవీ ఫోకస్ ఎక్కువ పెట్టమని నాకు టీవీలో మొత్తం అందమైన పనిచేశాను. సినిమాలు కూడా ఏంటంటే నాకు వచ్చిన కాబట్టి చేసుకుంటూ వచ్చేసాను. చిన్నదో పెద్దదో ఎక్కువ తక్కువ అలా చేసుకుంటాను. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, సీనియర్స్, జూనియర్స్ అందరూ డైరెక్టర్ ద్వారా పనిచేసుకుంటారు. విశ్వనాథ్ దగ్గర చేశారా? శుభప్రదం అండి. శ్రీకాంత్ అల్లయ్య గారు, అది స్వరాభిషేకం. శుభప్రదం అల్లరి నరేష్ అండి. అల్లరి నరేష్ అమ్మాయి, ఇంకో అమ్మాయి ఆ సినిమా చేశారు. వెరీ గుడ్. అయితే మాక్సిమం అందరి దగ్గర దాస గారు, రాఘవేంద్ర రావు గారు, ఇంకా చేశాను. మంచి బాపు గారి దగ్గర కూడా చేశారు. బాపు గారి దగ్గర నారాయణ నారదర కాదండి, సుందరకాండ అని అల్లరి నరేష్ చార్మి ఆ సినిమా ఆడలేదు బాబు. ఆయన దగ్గర ఆ సినిమాలు చేశాను. సినిమాలు చేశారు ఆయన? సీరియల్స్ ఏమైనా చేశారా? ఏదండి? ఆయన సీరియల్స్ ఏమన్నా? సీరియల్స్ ఆయనతో చేయలేదు. ఇవన్నీ సినిమా చేశారు. ఇవన్నీ మీరు చేసే పాత్రలని నారాయణ అవి అన్ని రకాలు. నేనైతే అదృష్టం కొద్దీ నారదుడు చిత్రగుప్తుడు అయితే నేను యాడ్స్ లో చేశాను, టీవీలో చేశాను, సినిమాల్లో చేశాను. మూడింటిలో కూడా ఆ మూడు రెండు గంటలు కవర్ అయ్యాయి. సూపర్. అయితే బాగుంది. ఇప్పటికీ 120-130 సినిమాలు, ఎన్ని సీరియల్ అవి? 86-87 సీరియల్స్. ఒక్కటి 3 సంవత్సరాలు, 22-23 సంవత్సరాలు మరి ఎక్స్పీరియన్స్ ఉంది. 22 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదండి. 2 దశాబ్దాలు ఇంచుమించు 2 ఏళ్ళు తక్కువగా 2.5 దశాబ్దాలు కవర్ అయింది. బా గ్రేట్. మనకి ఇదే వృత్తి, ఇదే జీవితం. పై ఇప్పటి బండి నడుస్తుంది మొత్తానికి, ఇది ఒక్కటే నమ్ముకున్నారు మీరు, చాలా గ్రేట్. అది ఆ విషయంలో మటుకు గ్రేట్. ఇంకా లేటెస్ట్గా ఏమైనా సినిమాలు చూస్తారా మీరు? చూడటమా? చూడటం, సినిమాలు చూడటం తక్కువ అండి. ఇది మరి అన్యాయం కదా, మీరు సినిమా నటుడై ఉండి. ఇప్పుడు నాకు తెలియకెడతాను, స్వీట్ స్టాల్లో స్వీట్లు అమ్మేవాడు రోజు స్వీట్లు తింటూ కూర్చోవాలా ఏంటి? చెప్పండి పోను దానికి కదా. లాస్ట్ సినిమా చూసింది ఏంటి? లాస్ట్ సినిమా చూసింది ఏంటి? బాదే అల్లరి నరేష్ సినిమా చూసాను. ఆ ఒకటి అడగ అడగద్దని అడుగు చెప్పేస్తున్నా మీరు అడగకపోతే. అంటే ఇంక మళ్ళీ అడుగుతారమ్మని ఇంక మళ్ళీ అడగ నేను ముందే చెప్పేసి. ఎట్లా ఉందా సినిమా? బాగుంది. మీ మీ పాత్ర నేను చూసా సినిమా. నాది అందులో చూసారా చెప్పండి. అయితే మీరు చెప్పాలిగా. ఇప్పుడు ఆ ఒక్కటే అడగ అడగను కానీ మీరే చెప్పండి. సినిమా చెప్పేశారు. అదే ఎందుకంటే సినిమా గురించి ఎలా ఉందంటే ఆ ఒక్కటే అడగ అంతే.